సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ అయిపోయాయి. ఈసారి టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రిన్స్ యావర్. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా, పెద్ద ఫ్యాన్ బేస్ కూడా లేకుండా హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు యావర్. తన కండబలంతో ఎంతో మంది అమ్మాయిలను అభిమానులుగా సొంతం చేసుకున్నాడు. అందంతో ఎంతో మందిని పడేశాడనే చెప్పాలి. వచ్చేరాని తెలుగుతో నవ్విస్తూ, టాస్క్ లో తనదైన శైలిలో అందరికీ పోటీస్తూ టాప్ 4కి చేరుకున్నాడు యావర్. అయితే అందరిని ఎంటర్టైన్ చేసిన యావర్ జీవితంలో మాత్రం అన్ని కష్టాలే. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న యావర్ ఎన్నో అప్పుల్లో కూరుకుపోయాడంట. ఈ విషయాన్ని స్వయంగా యావర్ అన్ననే ఆ విషయాల గురించి చెప్పాడు. ఇక యావర్ కూడా తన ఫ్యామిలీకి ఉన్న అప్పులు తీర్చేందుకే బిగ్ బాస్కు వచ్చానని చెప్పాడు. మరి యావర్ అనుకున్నది జరిగిందా? యావర్ది జాయింట్ ఫ్యామిలీ. తన చెల్లెళ్ళు అక్కలకు పెళ్లి చేసేందుకు యావర్ కుటుంబం అప్పు చేస్తుందట. ఆయనకు దాదాపు 30 నుంచి 35 లక్షల వరకు అప్పులున్నాయని యావర్ అన్న బిగ్ బాస్ షోకు వచ్చినప్పుడు చెప్పాడు. అయితే ఇప్పుడు యావర్ అప్పులన్నీ దాదాపు తీరిపోయినట్లే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అన్నకి 30 లక్షల వరకు అప్పు ఉంది. ఇప్పుడు వచ్చిన డబ్బులతో అవి తీరిపోయాయి. డబ్బులు తీసుకుని బయటకు వచ్చి మంచి పని చేశాడు అని అంటున్నారు. ఫోర్లో ఉన్న యావర్కి సూట్ కేసు ఆఫర్ చేశారు బిగ్ బాస్. దాంట్లో 15 లక్షల డబ్బు ఉంది. దీంతో దాన్ని తీసుకుని బయటకు వచ్చేసాడు యావర్. ఇక అతని రెమ్యునరేషన్ వారానికి 1.5 లక్షల రూపాయలు. అవి దాదాపు 15 లక్షల వరకు వచ్చాయి. దీంతో మొత్తం 30 లక్షల రూపాయలు సంపాదించాడు యావర్. దాంట్లో ట్యాక్స్లు అవి పోయినా దాదాపు 25 లక్షల వరకు యావర్ చేతికి వచ్చుంటాయి. దీంతో ఆయన అప్పులు దాదాపు తీరిపోయినట్లే. చిన్న చితక అప్పులు మాత్రమే ఉంటాయని లెక్కలు కడుతున్నారు ఫ్యాన్స్. నిజానికి ఓటింగ్ ఆర్డర్ చూస్తే యావర్ టాప్ 4లో ఉన్నాడు. అతడు విన్నర్ అయ్యి డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఒకవేళ డబ్బులు రిజెక్ట్ చేస్తుంటే ఇటు డబ్బులు అటు ట్రోఫీ ఏది వచ్చేది కాదు. దీంతో యావర్ తెలివిగా ఆలోచించాడు. తనకు డబ్బులు ముఖ్యం కాబట్టి డబ్బులు తీసుకుని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అప్పులు తీర్చుకున్నాడు. యావర్ నువ్వు సూపర్, భలే ఆలోచించావు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి.